ఎమ్మెల్యేని వార్డు మెంబర్ గెలవనే వ్యక్తిని తీసుకొచ్చి నేను ఎమ్మెల్యే ఇక్కడ ఉండబడినటువంటి ప్రజలు అక్కడ కాన్స్టిట్యున్సీలో వారిని వార్డు మెంబర్ గెలవనేయలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు పర్యాయాలు ఇక్కడ ఉండబడినటువంటి నా ప్రజలందరూ కలిసి నెత్తిన పెట్టుకొని మోసి వారిని రెండు సార్లు ఎమ్మెల్యేని చేసినాం ఎమ్మెల్యేలు చేసిన తర్వాత మేము అడిగింది ఏంటంటే ఇక్కడ నిన్ను ఎమ్మెల్యేని చేయడానికి పనిచేసినటువంటి మాలో ఉండబడినటువంటి వాళ్ళని గుర్తించి మాకు పదవులు ఏమంటే అక్కడికి తీసుకొచ్చుకొని ఇక్కడ పదవులు ఇచ్చి ఇచ్చిన పదవులలో కూడా వాళ్ళకి ఎలాంటి యాక్సెస్ లేకుండా మమ్మల్ని అనగదొక్కుతూ అంటే ఒక టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలు అందరూ కూడా సెకండ్ క్యాడర్ కార్యకర్తలు ఇలా నేను నిన్న మాట్లాడితే ఈరోజు ఆంధ్రప్రభులు రాయించుకున్నారు మేము బీసీలకు ఆ పదవి ఇచ్చినాం ఈ పదవి ఇచ్చినాం ఎస్సీలకు ఈ పదవి ఇచ్చినాం ఓసీలకి ఎవరికి ఆయన సొంతంగా పదవి వేలే బీసీలకు రిజర్వేషన్ ఉన్న కాడ బీసీలకు ఇచ్చిండు ఎస్సీ రిజర్వేషన్ కాడ ఎస్సీలకు ఇచ్చిండు ఓసీ రిజర్వేషన్ ఉన్న కాడ ఓసీలకే ఇచ్చిండు ఓసీ రిజర్వేషన్ ఉన్న కాడ తీసుకుపోయి ఇంకోలకి ఇవ్వకుండా ఇక్కడ ఓసీలకు జరగాల్సిన కాడ మున్సిపాలిటీకి వచ్చిన కాడ ఎస్సీలకు ఇచ్చిండు అంతేగాని ఆయన రిజర్వేషన్ తీసేసుకునేది ఎక్కడే ఒక నిజంగా ఆయన బీసీలకు న్యాయం చేసినా ఓసీలకు న్యాయం చేసినా ఎస్సీలకు న్యాయం చేసినా అంటే ఒక మాట చెప్తా నేను ఇప్పుడు ఆయనకు ఉండబడినటువంటి ఎమ్మెల్యేని ఆయన త్యాగం చేసి మా దాంట్లో ఉండబడినటువంటి ఎస్సీకు బీసీకు ఇంకొక వర్గానికి కనుక ఇస్తే నిజంగా ఆయన త్యాగపురుషునిగా మేమందరం చెప్పుకుంటాం మేమందరం కూడా ఆయన నాయకత్వం పనిచేస్తాం కానీ ఆయన ఇది త్యాగం చేయకుండా ఎవరితో త్యాగం చేసి సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ ఆర్య వయసులకు ఇవ్వాలి అది తీసుకుపోయి మా దళిత సోదరికి ఇచ్చిండు ఇస్తే ఇచ్చిందంటే పని లేకపోయా ఆ పవర్ వేయకపోయా ఇప్పుడు నేను ఇచ్చిన ఆంధ్ర పేపర్లు ఆంధ్రప్రభ పేపర్ ఇంకో పేపర్లలో చెప్పుకోవడం మాత్రం అది ప్రజలు దాని గురించి నవ్వుకుంటాం మేమేమంటున్నామంటే మాకు ఇచ్చిన పదవులైనా మమ్మల్ని స్వేచ్ఛాయుతంగా చేసుకునేమంటారు మేము మీకు ఇచ్చిన పదవులు మీకు వీళ్ళందరికీ ఆయన ఇచ్చిన పదవులు అంటున్నారు వాళ్ళందరూ కలిస్తేనే ఆయనకు పదవి వచ్చింది ఇక్కడ ఉన్న వీళ్ళందరూ లేకపోతే ఆయనకు పదవే లేదు వీళ్ళందరి కష్టం వారం 10 రోజులు కడుపు కట్టుకొని నిద్ర ఆరాలు లేకుండా ఇక్కడ ఉండబడినటువంటి ప్రతి కార్యకర్త పనిచేసి ఆయన గెలుపు ఆయన ఎంత మెజార్టీ సూర్యాపేట మండలంలో ఎప్పుడు చూసినా కాంగ్రెస్ పార్టీకి 5 వేలమే ఎట్టుండేది అట్లాంటి సూర్యాపేటలో కార్యకర్తలు అందరూ కలిసి కడుపు కట్టుకొని లెవెల్ తీసుకొచ్చారు పెన్బాడు చివేమల అన్ని ఏరియాలలో కూడా కడుపు కట్టుకొని ఆ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీతో పాటు పోటీ పడి తీసుకుని వస్తే ఆయన 4 ఏళ్ళు గెలిచిన తర్వాత ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలను విస్మరిస్తారు కాబట్టి కార్యకర్తలు వారింటి దగ్గర ఉండకుండా నా ఇంటి దగ్గర మీటింగ్ పెట్టి ఏం చేద్దాం మనం భవిష్యత్ ప్రణాళిక ఏందని నన్ను ప్రశ్న ఇస్తారు కాబట్టి వాళ్ళతో సమాధానం చెప్పడానికి నేను ఇబ్బంది పడతా ఉన్నానని తెలియజేస్తాను ఇప్పుడు గతంలో సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ గతంలో ఏదైనా మీటింగ్ పెట్టినా సరే లక్షలాదిగా హోర్డింగ్స్ కానీ ప్రతిదీ కూడా ఒట్టేజానయ్య యాదవ్ అనే పేరు సూర్యాపేట కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలియనటువంటి వ్యక్తి లేనట్టుగా మీ యొక్క అభిమానులు అయితే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేది ఇప్పుడు మీరు గతంలో నిన్న ఈ వీక్లో ఏదైతే మీటింగ్ జరిగిందో భారత రాష్ట్ర సమితి ఏదైతే ప్రగతి నివేదన సభ అని కేసీఆర్ గారి సభ సందర్భంలో 2వ స్థాయి నాయకుడు ఇంకొవరి పేరు కూడా లేకుండా జయశ్రెడ్డి బొమ్మలే అక్కడ క్లియర్గా సభావేదిక అయితేంది సూర్యాపేట పట్టణం జిల్లా వ్యాప్తంగా కూడా కేవలం జయశ్రెడ్డి బొమ్మకే పరిమితమైంది దీన్ని ఏ విధంగా చూస్తాం మీరు ఏముంటుంది గదే కదా ఇప్పుడు సూర్యాపేటలో జగదీశ్వరెడ్డి తప్ప ఇంకొక నాయకుడు ఉండొద్దు అవకాశం వస్తే చట్ట సవరణ చేస్తారు రాజ్యాంగాన్ని కూడా మారిస్తే స్థానిక సంస్థలు ఈ సంస్థలు ఆ సంస్థలు ఏమీ ఉండదు అన్నీ తీసిపడేసి ఓన్లీ ఒకే ఒక ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే మంత్రి అంతే ఇక మంత్రి ముఖ్యమంత్రి ఈ లోకల్ బాడీలు ఎవరికి ఏం వద్దు అనేది ఒకవేళ అవకాశం వస్తే గది కూడా చేస్తానికి సిద్ధంగా ఉండనేది అర్థమవుతుంది కదా ఇప్పుడు మేము చెప్పేది కాదు అక్కడ ఓన్లీ ఎమ్మెల్యే ఉంటుండు అంటే అర్థమైంది గతంలో మేమందరం ఉండి పెట్టుకునేది మీరు అంటే ఇక్కడ మీరు ఇంకా లీడర్ ఉండు 2వ క్యాడర్ ఉంది అనేటటువంటి వాస్తవాన్ని కూడా ఆయన జీర్ణించుకున్న పరిస్థితి లేదు అంటే ఎవడు ఉండొద్దు ఈ సూర్యాపేటలో ఓన్లీ ఎమ్మెల్యే ఉండాలి ఆ తర్వాత మంత్రి కావాలి మంత్రి అయిన తర్వాత మంత్రి ఉంటే సరిపోతే కింద ఉన్న వాళ్ళందరూ బానిసలు లెక్క బతుకాలి కానీ వీళ్ళకు ఒక కోరిక ఉండొద్దు వీళ్ళు ఫ్లెక్సీలలో ఉండొద్దు వీళ్ళు ఒక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉండొద్దు వాళ్ళకి ఏది ఉండొద్దు అనేది దాని ఉద్దేశం కదా అంటే మీరే చెప్తున్నారు నాకు ఆయన ఒక్కడే ఎందుకు ఉండాలనుకుంటుంటే ఆయన ఉద్దేశం అది భవిష్యత్తులో ఒకవేళ మళ్ళీ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ ఆయన మంత్రి అయితే ఇక్కడ ఈ స్థానిక సంస్థలు గిని సంస్థలు అన్ని రాజ్యాంగ సవరణ చేస్తారు రాజ్యాంగం మార్చాలని అనుకుంటున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ పుణ్యమని మా లాంటి వాళ్ళందరూ సర్పంచ్ ఎంపీ చేయరు ఇప్పుడు వీళ్ళ పుణ్యమని ఆ రాజ్యాంగ సవరణ జరిగితే అన్నీ పోయి వాళ్ళే ఉండరు అంటే ఒక ఏకగ్రీవ పాలన ఓన్లీ ఎమ్మెల్యే మంత్రి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల్లో కూడా కొంతవరకు ఒట్టేజాన యాదవ్ కదలికలు ఏదైతే ప్రజలేసుకు పడేటటువంటి ఓటు బ్యాంకును షేర్ చేసుకోవడం కోసం జగదీష్ రెడ్డి కోసం జగదీష్ రెడ్డి మీద వ్యతిరేకత ఏదైతే ఓటు ఉన్నదో ఆ ఓటు బ్యాంకుని చీల్చడానికే ఒట్టేజాన యాదవ్ను అస్త్రంగా వాడుకుంటున్నారని కూడా విస్తృతంగా ప్రచారం సూర్యాపేట నియోజకవర్గం వ్యాప్తంగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా చేస్తూ ఉన్నారు దీని ఏ విధంగా చూస్తూ ఉన్నారు నేను ఏమంటానంటే ఇక మమ్మల్ని ఎప్పుడు అస్త్రాలుగానే అని చెప్పి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసుకుంటూ బతుకుదామనే మాట్లాడేటువంటి మాటలయ్యి నేను మాట్లాడే అస్త్రాల వాస్తవాల అది మీకు అర్థమాలి నా ప్రజలకు అర్థమవుతుంది వీళ్ళకి అర్థం కాకపోతే మా ప్రజలకు అర్థమవుతుంది కదా ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడిన జగదీష్ రెడ్డి గారి గురించి అవన్నీ అస్త్రాలు అయితే ఓకే నేను అనేది నిజంగా నేను ఆయన కోసం వచ్చినట్టు ఉండాలి వాస్తవాలైనప్పుడు ప్రజలకు అది వాస్తవాలని నమ్మినప్పుడు ఎడిపోతుంది అది ఇప్పుడు నేను జగదీష్ రెడ్డి గారి కోసం పనిచేసినాం కష్టపడ్డాం అన్నీ చేసినాం
కానీ మా కాడికి వచ్చేసరికల్లా మేము పదవులు అనుభవించే కాడికి వచ్చేసరికల్లా తట్టుకోలేనటువంటి పరిస్థితి ఆయనలో కనపడుతుంది కాబట్టి ఫ్లెక్సిబిలిటీని కాడ కూడా నువ్వు అడుగుతున్నావు నువ్వు కనపడుతుందనే వాస్తవాన్ని నువ్వే చెప్తున్నావు ఇంకా నేను మళ్ళీ ఆయనకి ఏదో బినామిగా అయి ఉండి ఇక ఆయన దేశాన్ని ఉద్ధరించండి ఇప్పుడు మమ్మల్ని ఉద్ధరించండి మా జాతులను ఉద్ధరించండు ఇక మా కాడికి తీసుకుని ఏదో కిరీటం పెడుతున్నాను నేను ఆయన బినామి పనిచేయాల్సిన అవసరం లేదు మేము తినేది ఉపకారమే మా వండర ప్రవహించేది రక్తమే మేము ఇంత ఆత్మ ఘోష ఇస్తుంటే ఆయన కోసం ఈయన కోసం పనిచేయాల్సిన అవసరం ఇదన్నీ ఏదైతే అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి నాలాంటోడు ఈ మాటలు మాట్లాడుతుంటే మా ప్రజలందరూ నా వైపుకు వస్తున్నటువంటి తరుణంలో చేసేటువంటి కుట్రలు తప్పితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదు నేను వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా నా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలతో పాటు ఇంకా అగ్రవర్ణాల్లో కూడా అన్యాయానికి గురైనటువంటి వాళ్ళందరి కోసం పోరాటం చేసేది వీళ్ళందరి భరతం పట్టేది మా ప్రజల చేతిలో వాళ్ళ గుణపాఠం చెప్పేది ఒట్టజాన యాదవ్ గారు బీఎస్పీ నుంచి పోటీ చేస్తారని చెప్పి ఇంకొక కొంతమంది అయితే ఈటల రాజేందర్ గారు కూడా అత్యంత సన్నిహితంగా ఉంటారు బీజేపీ నుంచి కూడా పోటీ చేస్తారని కూడా అనేకమైనటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో భాగంగా మీరు ఇన్ని బీజేపీ నుంచి కానీ బీఎస్పీ నుంచి కానీ పోటీ చేస్తారని స్పష్టంగా చెప్తా ఉన్నారు చాలామంది కూడా చెప్తా ఉన్నారు మరి అసలు ప్రధానంగా మీరు ఖచ్చితంగా ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతా ఉన్నారు దానికి ఎవరెవరు మీ బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ మీకు ఉంటుందని మీరు భావిస్తూ ఉన్నారు ఇక్కడ ఉండబడినటువంటి ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు నేనంతా గీల పార్టీ ఈ పేద ప్రజలు ఇక్కడ ఉండబడినటువంటి నాతో పాటు 20 ఏళ్ళ నుంచి జర్నీ చేసినటువంటి ఈ పేద ప్రజలు ఏదైతే పార్టీ అంటారో వాళ్ళ పార్టీతోనే నేను పోటీ చేస్తాను నాకు ఈ పార్టీ లేదు ఆ పార్టీ ఎవరన్నా కలిసి వచ్చే సందర్భం వచ్చినప్పుడు ఎవరన్నా మమ్మల్ని దగ్గర తీసుకొని మా యొక్క ప్రజల మద్దతు చూసి మమ్మల్ని దగ్గర తీసుకుంటే అప్పుడు ఆలోచన చేస్తాం ఇప్పుడు ఓన్లీ నేను ప్రజల పార్టీగానే ఈ ప్రజల మద్దతుగానే ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యతతోనే నేను పోటీలోకి పోతా ఉన్నా మా ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత ఏందో ఈ సూర్యాపేటలో ఎలక్షన్ తర్వాత చూపిస్తా ఈ ఇప్పుడు ఏదైతే ఈ అగ్రవర్ణాలు చేసినటువంటి కుట్రలకు మా వాళ్ళతో ఏ రకంగా బుద్ధి చెప్పిస్తాం అనేది అప్పుడు చూడండి ఇప్పటికి ఎన్ని కుట్రలు చేసినా జానేని ఏమి చేసేది లేదు వీళ్ళ మద్దతు ఉన్నంత కాలం నన్ను ఎవ్వరు కూడా ఈ తప్పుడు ప్రచారాలతోని తప్పుడు మాటలతోని నన్ను డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉండదు ఇప్పుడు ఒట్టజాన యాదవ్ గారికి ప్రధానంగా సూర్యాపేట నియోజకవర్గంలో ఎవరి తరఫున పోటీ ఉంటుందని మీరు భావిస్తున్నారు ఎవరెవరికి మధ్య అంటే ఒక పక్క జయేష్ రెడ్డి లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటుంది అనుకుంటారో బీజేపీ నుంచి ఉంటుందని భావిస్తా ఉన్నారు అసలు మేమందరం ఏకం అయితే మాకు పోటీనే లేదంటా ఉన్నాను నేను నాకు 100 పైచిలుపు కులాలతోనే నా మద్దతు ఉంది వాళ్ళు ఎంత అండి 0.5 నుంచి 5% లోపు ఉన్నోళ్ళు వాళ్ళు పోటీ ఇస్తున్నారు అరే మేము ఇంకా బానిసలమేనా ఇంకా మీ వెనకంగా పడి మీరు మాటలు చెప్తుంటే మీ వెనకంగా ఉండి జోక్కుండా బయట వాళ్ళమేనా నా జనం చైతన్యవంతులయ్యారు మా జనంతో బయటకు వచ్చిన తర్వాత నాకు పోటీ ఎవరు ఉండరు నాకు దరిదాపులు ఎవరు ఉండరని చెప్తున్నా ఇది ఇది రాసి పెట్టుకోండి ఆ రోజు రిజల్ట్ రోజు మళ్ళీ మీరు చెప్తారు ఇది రికార్డు ఉంటుంది మీకు ఆ రోజు చూస్తారు మీరు మేము వాళ్ళని ఎమ్మెల్యేలుగా చేసిన తర్వాత వాళ్ళు మాకేదో మీకు కుక్కకు బొక్కేసినట్టుగా నీకు అది ఇచ్చినా ఇది ఇచ్చినా ఇది ఇచ్చినా అది ఇచ్చినా అని చెప్పి మమ్మల్ని అవమానాలకు గురి చేస్తూ మమ్మల్ని అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఆ అణచివేత నుంచి వచ్చినటువంటి పౌరుషం ఇది ఆ అణచివేత నుంచి వచ్చినటువంటి ఆక్రోషం ఇది ఆ అణచివేత నుంచి వచ్చినటువంటి వాస్తవం ఇది కాబట్టి మాకు ఆ ధైర్యం ఉందని చెప్తా ఉన్నాం మా ప్రజల మద్దతు చూడు అంటే మీరు గతంలో కూడా మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా చురుగ్గా ఉన్నటువంటి వ్యక్తిగా మీరు గతంలో జయేష్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని ప్రచారంలో తీసుకుపోయినప్పుడు మీరు దగ్గరుండి గెలిపించినటువంటి వ్యక్తిగా రేపు మరి మీరు జనాల్లోకి వెళ్ళిపోయినప్పుడు కూడా అప్పుడు గుర్తురాని బీసీ వాదం ఇవాళ ఎట్లా గుర్తొచ్చిందని ఎవరైనా ప్రశ్నిస్తే మీరు ఇచ్చేటటువంటి ప్రజలందరికీ సమాధానం ప్రతిపక్ష నాయకులకు సమాధానం ఏంటి అదే ఇప్పుడు చెప్పబోయేది మేము ఏ నాయకుడు వచ్చినా నెత్తిన పెట్టుకొని మోసినం వాళ్ళు బాగుండాలి వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే మాకు అంతో ఇంతో సాయం జరుగుతుంది అని ఎంటపడి దామోదర్ రెడ్డి గారికి పనిచేసినాం దామోదర్ రెడ్డిని గెలిపించినాం ఆయన గెలిచిన తర్వాత ఆయన ఏం చేసిన అయ్యాలో కూడా మళ్ళా నాలాంటి వాడు ఎవడో ఎంపీ ఏదో కావాలంటే అమ్మో వీడు తెలుగు కల్లోడు వీడు ఎంపీ అయితే నాకు ఇబ్బంది అవుతుందని నన్ను తోసి పక్కకు నూకి పడేసాను అయినా ఇక్కడ ఉండబడినటువంటి మా వర్గాల నుంచి గెలిచినటువంటి ఎంపీటీసీలు అందరూ కూడా ఆయన ఎవరు అన్న మనల్ని చేస్తానికి మేము వెనకంగా వస్తామని దామోదరికి వ్యతిరేకంగా నన్ను ఎంపీగా గెలిపించరు ఎంపీ అయిన తర్వాత ఆయన నిన్ను మోసం చేసిన కదా నువ్వు నా దగ్గరకు వస్తే నేను కడుపులో పెట్టుకుని చూసుకుంటా తమ్మి అని ఇప్పుడున్న మంత్రి గారు పిలుచుకుండు ఇది నిజమా కాదా పెద్దమ్మ తల్లి కాడికి వచ్చి ప్రమాణం చేయమని బాగా నేను కాదంటే దేనికైనా రాజకీయ సన్యాసం తీసుకుంటా నీకు దామోదరెడ్డి మోసం చేసింది కాబట్టి నేను కడుపులో పెట్టుకుంటా నీ వర్గాలందరినీ తీసుకుని రా తమ్మి నువ్వు హెడ్క్వార్టర్లు ఉన్నావు నువ్వు ఎంపీగా ఇక్కడ ఖాళీ చేస్తే నువ్వు కూడా తెలంగాణ పోరాట యోధునివి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినవి తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరాలంటే నువ్వు నాతో కలిసిరా అంటే నమ్మి ఆయనతో పాటు జర్నీ చేసి 2018 ఎన్నికల్లో వీళ్ళందరితో పనిచేయించి ఆయనని సూర్యాపేట ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత
మమ్మల్ని అందరిని పక్కకు పెట్టి నాకేదో చేసినా అని అంటుండు కాబట్టి వాళ్ళు నమ్మాల్సిన కాడికి నమ్మిను ఆ రోజు మా ప్రజలందరిని తీసుకొని పని చేయించను వాళ్ళ నమ్మకాలు పోయిన ఆయన నమ్మకం మోసం చేసిన ఈయన మోసం చేసిన కాబట్టి ఇక ఎవరినూ నమ్మాల్సిన అవసరం లేదు మాకు మేముగా పోరాటం చేసుకుంటాం మాకు మేముగా నిలబడదామని నా సోదరులు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా అన్న ఇంకోసారి ఎవరితో పోయి ఎవరికి మనం మద్దతు చేసి ఎవరికి ఆడుకోపోయి భంగపడాల్సిన అవసరం లేదు మీరు ముందుకు రండి మేము వెనకంగా ఉంటాం మీరే పోటీలకు రావాలని మా వాళ్ళు అందరూ కోరుకుంటారు కాబట్టి ఆలోచన చేస్తూ ఉన్నాం జరిగిన అన్యాయానికి ప్రతిఘటన ఎదురైతా ఉంది అన్యాయాన్ని భరించాల్సినంత కాలం భరించిర్రు ఇప్పుడు భరించే పరిస్థితి లేదు తిరుగుబాటు మొదలైంది ఎందుకంటే అణచివేత ఎంతకాలం ఉంటుంది భయ్ నీకోసం పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తని ప్రతి ఒక్క సూర్యాపేట కాన్స్టిట్యూన్సీ కాదు ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏరాక ఏ ఉద్దేశంతో తెచ్చుకున్న తెలంగాణని దోపిడీ చేస్తారు దోసుకుంటే దోసుకురు కానీ కార్యకర్తల మనోభావాలు కూడా దోపిడీ చేసి కార్యకర్తల మనోభావాలు కూడా దెబ్బతీసి వాళ్ళని అణచివేత గురి చేయడం మాత్రం తెలంగాణ సంపద దోచుకుంటే పట్టించుకోలే కానీ ఆత్మాభిమాన ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెట్టి అణచివేయటం మాత్రం భరించే పరిస్థితి లేదు కాబట్టి ఈ తిరుగుబాటు మొదలైతా ఉంది ఈ తిరుగుబాటులో ఏ రిజల్ట్ వస్తుంది అనేది మీరు చూస్తారు ఇక ఇది మొత్తానికి ఏంటంటే ఆత్మగౌరవం కోసం మేము పోరాటం చేస్తూ ఉన్నాం తప్పించి ఎవరి స్వలాభం కోసం కాదని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు ఇలా ఏదైతే నన్ను విమర్శించేటటువంటి వాళ్ళు ఉన్నారో ఇవాళ ఏ నాయకుని వద్ద కూడా లేనటువంటి కార్యకర్తలు ఇవాళ అభిమానులు నా ఇంటి వద్దకు ఎందుకు తరలి వస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచించుకోవాలని కూడా ప్రతిపక్ష నాయకులకు విమర్శించే వాళ్ళకు ధీటుగా సమానం చెప్తా ఉన్నారు ఒట్టి జనవాద గారు మరి చూడాలి సూర్యాపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాదం ఏ నాయకునికి ఉండబోతా ఉన్నది ఎవరికి దీవెనలు ప్రజా దీవెనలు ఉండబోతా ఉన్నటువంటి అంశాన్ని